ఈరోజు ఇక్కడ మేముండే ఏరియాలో టెంపరేచర్ అనేది చాలా లోగా ఉందన్నమాట. ఎలా ఉందంటే వర్షం పడుతుంది కానీ వర్షము కిందన నేల మీద పడేసరికి అది చిన్న ఐసికల్స్లా ఫామ్ అయ్యి చెట్ల నిండా కూడా గాజు పూలు పూసినట్టు వచ్చాయన్నమాట. సో మేము షాక్, సడన్గా బయట చూసేసరికి ఏంటి మొక్కలన్నీ ఇలా గ్లాసీగా ఉన్నాయేంటి అని అనుకున్నాం. సో మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేశాను అన్నమాట. చూడండి, ఇలా ఆకుల నుండి ప్రతి ఒక్కటి మంచి పూలు, గ్లాస్ పూలు కాల్చినట్టుగా అలా చుట్టూరా కూడా చక్కగా మంచిగా లేయర్స్ ఫామ్ అయ్యాయి అన్నమాట. ఆకు మీద ఆకులు కూడా ఫ్రీజ్ అయిపోయాయి అన్నమాట. ఇలాగ ఈ చెట్టు అయితే మరీ బ్యూటిఫుల్గా ఉంది. మిస్సి ఇలా మొత్తం ఇక్కడ బాగా క్లారిటీగా కనబడుతుంది. సో ఇది కూడా సేమ్ అలాగే గ్రాస్ అయితే ఒక గ్లాస్ గ్రాస్ లా ఉంది ఇలా అన్నమాట. మొత్తం అంతా గ్లాస్ మొక్కలు ములిచినట్టుగా మొత్తం అలా అన్నమాట. మొత్తం గ్లాస్ వచ్చేసింది. దీనికైతే ఆకులు లేవు కానీ గ్లాస్ అన్నమాట. చామంతి మొక్క ఇలా అయిపోయింది అన్నమాట మొత్తానికి. బట్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందిలేండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇలా అన్నమాట. ఇవంటే గులాబీ పువ్వు అన్నమాట. గులాబీ పువ్వు కూడా మంచిగా గ్లాస్ డెకరేషన్ లైక్ సి. పెద్ద పెద్ద మొక్కలకు కూడా ఫుల్గా గ్లాస్ ఫామ్ అయిపోయింది ఆకుల మీద. మీరు చూడొచ్చు చాలా వైట్గా గ్లాసీగా తయారైపోయింది పువ్వు కూడా.